గ్రహ మహర్దశలు ఒక్కో మనిషి జీవితంలో ఒక్కో విధంగా ఉంటూ ఉంటాయి ఈ కాలంలో మనం నవగ్రహాల చుట్టూ నిర్దేశిత సంఖ్యలో మనం ప్రదక్షిణాలు చేస్తే ఆ గ్రహాల మహర్దశల కారణంగా వచ్చేటువంటి ప్రభావాల నుంచి మనం కొంతవరకు విముక్తి పొందవచ్చు అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారనమాట సాధారణంగా రవి మహర్దశ మన జీవితంలో ఆరు సంవత్సరాల పాటు కొనసాగుతుంది ఈ కాలంలో ప్రతి ఆదివారం నవగ్రహాల చుట్టూ పద్దెనిమిది సార్లు మనం ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది అలాగే చంద్ర మహర్దశ పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఈ కాలంలో నవగ్రహాల చుట్టూ ప్రతి సోమవారం ఇరవై ప్రదక్షిణలు చేయాలి కుజ మహర్దశ మనిషి జీవితంలో ఏడు సంవత్సరాల పాటు కొనసాగుతుంది ఈ కాలంలో ప్రతి మంగళవారం నవగ్రహాల చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది అలాగే బుధ మహర్దశ పదిహేడు సంవత్సరాల పాటు మన జీవితంలో కొనసాగుతుంది ఈ కాలంలో ప్రతి బుధవారం నవగ్రహాల చుట్టూ పదిహేడు ప్రదక్షిణలు చేయాలి అని పెద్దలు చెప్తారు ఇంకా గురు మహర్దశ విషయానికి వస్తే పదహారు సంవత్సరాల పాటు అది మన జీవితంలో ఉంటుంది ఈ కాలంలో ప్రతి గురువారం నవగ్రహాల చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేయాలి శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాల పాటు కొనసాగుతుంది ప్రతి శుక్రవారం నవగ్రహాల చుట్టూ ఇరవై ప్రదక్షిణలు మనం చేయాలి అలాగే శని మహర్దశ పంతొమ్మిది సంవత్సరాల పాటు మన జీవితంలో కొనసాగుతుంది ఈ పంతొమ్మిది సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం నవగ్రహాల చుట్టూ ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది రాహు మహర్దశ పద్దెనిమిది సంవత్సరాల కాలం మన జీవితంలో కొనసాగుతుంది ఈ పద్దెనిమిది సంవత్సరాల పాటు ప్రతి ఆదివారం పద్దెనిమిది నవగ్రహాల చుట్టూ చేయడం వల్ల ఈ గ్రహ మహర్దశ నుంచి ఎదురయ్యేటువంటి ప్రభావాల నుంచి మనం కొంత ఉపశమనం పొందవచ్చు తర్వాత కేతు మహర్దశ ఏడు సంవత్సరాల కాలం పాటు మన జీవితంలో ఉంటుంది కాబట్టి ఈ కాలంలో ప్రతి మంగళవారం నవగ్రహాల చుట్టూ ఇరవై యొక్క ప్రదక్షిణలు చేయడం వల్ల కాస్త మనకి ఉపశాంతి లభిస్తుంది అన్నది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి మీరు కూడా ఆ విధంగా చేస్తారని ఆశిస్తున్నాము మరో వీడియోతో మిమ్మల్ని మరోసారి కలుస్తాను మా నుండి మరిన్ని వీడియోలు మీరు నేరుగా పొందేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం